హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో టీటీసీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ డీసెట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరికైతే టీచర్ కావాలనే ఇంట్రెస్ట్ ఉందో, మరి త్వరగా టీచర్ కావాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి త్వరగా, మనకి ఇంటర్మీడియట్ అయిన వాళ్ళందరూ కూడా టీటీసీ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి రావడం జరిగింది. ఇది మనకు తెలంగాణకు సంబంధించిన టీజీ డీసెట్ 2024, సింపుల్గా చెప్పాలంటే టీటీసీ టీచర్ ట్రైనింగ్ కోర్స్. ఇక వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు టీజీ డీసెట్ 2024 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించింది. చూడండి, ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 6/6/2024, అంటే మనకి 2 డేస్ బ్యాక్ వచ్చింది మొన్న. రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఈ రోజు నుంచి 8/6/2024 టు 30/6/2024, అంటే జూన్ 30 వరకు టైం ఇచ్చారు. జస్ట్ మనకు 3 వీక్స్ టైం మాత్రమే ఉంది, ఇంకా 22 డేస్ టైం ఉందండి. ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ సెంటర్లో ఒక 1/2 అవర్ కూర్చుంటే అప్లై చేసుకోవచ్చు. 8 ఆప్షన్ 29 నుంచి 30 వరకు ఇవ్వడం జరిగింది. టీజీ డీసెట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ కండక్టెడ్, అంటే ఎగ్జామినేషన్ ఇది ఎప్పుడంటే మనకు జూలై 10 రోజు ఉంటుంది. జస్ట్ 10 డేస్ టైం ఇచ్చారు, చాలా తక్కువ ఉంది టైము. ఇది నోటిఫికేషను, ఇన్ఫర్మేషన్ బులెటిన్, యూజర్ గైడు, అప్లికేషన్ ఫీ పేమెంటు, పేమెంట్ స్టాటస్, ఫీల్ అప్లికేషన్ ఫాము, ప్రింట్ అప్లికేషన్ ఫాము. ముందుగా మనం నోటిఫికేషన్ చూద్దాం. ఇక రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, మనకు ఇది నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఈడి అంటాము, అండ్ డిపిఎస్సి అంటే డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ త్రూ టీజీ డీసెట్ నడుపుతున్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి? అయితే ఇక్కడ ఏం లేదండి, లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఎప్పుడుంది అంటే 30/6/2024 అప్లై చేసుకోవడానికి. ఇక ఇన్ఫర్మేషన్ బులెటిన్ క్లిక్ చేస్తే ఓపెన్ టెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది కూడా చూద్దాం ఒకసారి. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇంతకుముందు ఇచ్చింది 30 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 500 రూపీస్ ఫీ, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరు కూడా 500 రూపీస్ ఆన్లైన్లో పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనండి? ఫస్ట్ పేమెంట్ అయ్యాకనే మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయవచ్చు. ఫోటో సిగ్నేచర్ ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అదర్వైజ్ అప్లికేషన్ చేయలేము మనము. ఓకేనా అండి? మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మనకు మీరు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాల్సి ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకేనా? ఇక్కడ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ కానీ ఈక్వలెంట్ కానీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈక్వలెంట్ అంటే ఏం లేదండి, డిప్లొమా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఏజ్ 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా? ఇక ఆ తర్వాత ఎంత ఏజ్ అనేది లిమిట్ లేదు, కానీ 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలని చెప్పి చెప్తున్నారు. మిత్ర ఆఫ్ అడ్మిషన్స్ మీకు ఎగ్జామ్ పెట్టి అడ్మిషన్ జరుగుతుంది. ఓకేనా అండి? ఈ ఎగ్జామ్ అనేది తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 మీడియాల్లో ఉంటుంది. అదేవిధంగా ఇది టీటీసీ ట్రైనింగ్ కూడా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో ఉంటుందండి. ఓకేనా అండి? ఓకేనా? డిపిఎస్సి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ అంటారు, ఇంగ్లీష్ మీడియం మాత్రమే అండి. మాన్ మైరాటీ, మైనార్టీ, ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఆ కాలేజీలో ఇస్తారు మనకి. ఇంకా చూసినట్లయితే స్కీమ్ ఆఫ్ డిసెట్ ఇక్కడ చూడండి, తెలుగు, తెలుగు మీడియం వాళ్ళకి ఎగ్జామ్ ఏముంటుంది అంటే ఇక్కడ మీకు చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ అప్టూడు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. పార్ట్ టూలో జనరల్ ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, జనరల్ తెలుగు 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, పార్ట్ 3లో మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, బయాలజికల్ సైన్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, సోషల్ స్టడీస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, మొత్తం 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయండి. ఓకేనా అండి? ఓకేనా? అయితే ఇక్కడ ప్రతిదానికి ఈచ్కి 1 మార్క్ అని చెప్పడం జరిగింది. సో ఉర్దూ వాళ్ళకి ఉర్దూ ఉంటుంది, అంతా సేమ్ ఉంటుంది, కానీ జస్ట్ తెలుగు ప్లేస్లో ఉర్దూ ఉంటుంది. ఓకేనా? ఇక ఇంగ్లీష్ వాళ్ళకి కూడా సేమ్ ఉంటుంది, ఇక్కడ జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగు. ఓకేనా అండి? పార్ట్ టూలో అంతే తేడా ఉంటుంది, వేరే ఏం లేదు. మిగతా అన్ని ఆర్టీజీగా సేమ్ ఉంటాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి నెగిటివ్ మార్కింగ్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. మీకు ఎగ్జామ్ వచ్చేటప్పుడు అక్కడ మీకు చూసినట్లయితే మరి బుక్లెట్లో ఉంటుంది, మెయిటింగ్ మార్క్ ఉంది లేదని చూసుకోండి ఒకసారి, నా తెలిసి ఉండకపోవచ్చు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది రిజర్వేషన్ ప్రకారంగా ఉంటాయి. ఇక లోకల్, నాన్ లోకల్ అయితే మీకు తెలుసండి, వేరే షీల్ నాన్ లోకల్ అయిపోతారు.
సో ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి లాస్ట్ మనకి ఉమ్మడి జిల్లాలో ఉంటుంది. ఫీ అయితే ఆల్రెడీ చెప్పాను 500 రూపీస్ అని. ఎగ్జామ్ వచ్చేసి జూలై 10th ఉంటుంది. లాస్ట్ డేట్ అయితే ఎగ్జామ్ 30 ఆన్లైన్ 30 వరకు అయితే ఉంది. ఓకేనా అండి? ఇక మీరు చూసినట్లయితే మీకు రిజల్ట్ వచ్చేసి జూలై 16th ఇస్తారు. వెరిఫికేషన్ సర్టిఫికెట్స్ జూలై 19 నుంచి 23 వరకు, వెబ్ ఆప్షన్స్ జూలై 24 నుంచి 27 వరకు, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 31st జూలై వరకు ఉంటుందండి, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ బై ద క్యాండిడేట్స్ 1st నుంచి 4th వరకు, ఫస్ట్ డే ఇన్స్ట్రక్షన్స్ 6th. అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళకి ఫీ పే చేసిన అవసరం లేదు, గవర్నమెంట్ పే చేస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి పే చేయాల్సి ఉంటుందండి. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ లింక్ అవ్వంటే ఇక్కడ మీ 10th క్లాస్ ప్రకారం మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీడియము, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ మరి ఎస్బీఐయా, హెచ్డిఎఫ్సీయా, లేదంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పెట్టుకొని పేమెంట్ అంటే పేమెంట్ షో చేస్తుంది. ఈ విధంగా పేమెంట్ కంప్లీట్ చేస్తూ ఫస్ట్ పేమెంట్ అయినాకనే అప్లికేషన్ మనకు ఓపెన్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పేమెంట్ అయిన తర్వాత పేమెంట్ స్టాటస్ ఉంది, ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి చెక్ పేమెంట్ అంటే పేమెంట్ స్టార్ట్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్, ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఫిల్ అప్లికేషన్ ఫామ్ చెప్పాను కదండి, ఇక్కడ మీ ఎంటర్ రెఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. రెఫరెన్స్ ఐడి అనేది మీ యొక్క మొబైల్ నెంబర్కి వస్తుందండి, అది ఎంటర్ చేసి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీజర్ డబ్బులు అంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇక లాస్ట్ చూసినట్లయితే ప్రింట్ అప్లికేషన్ ఫామ్, ఓపెన్ లింక్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ అంటే ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ యూజర్ గైడ్ ఉంది చూడండి, నోటిఫికేషన్ కింద ఓపెన్ లింక్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ యూజర్ గైడ్లో చూడండి ఒకసారి, ఇది యాజ్ ఇట్ ఈజ్గా అంటే దీన్ని చూసుకొని అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏముందంటే మనం ఎలా అప్లై చేయాలో మొత్తం ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫస్ట్ ఉంటుంది, చూడండి ఇక్కడ రెడ్ మార్క్లో చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంతకు చూపించాను కదా, ఆ విధంగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ పేమెంట్ అంటే మనకు ఈ విధంగా పేటిఎమా లేకపోతే డెబిట్ కార్డ్ కింద చూపిస్తుంది. అప్పుడు ఇక్కడ ఓకే అని ప్రొసీజర్ అంటే అది డైరెక్ట్గా పేమెంట్ ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ప్రొసీజర్ ఫిల్ అంటే అప్లికేషన్ ఫామ్, పేమెంట్ స్టాటస్ చూసుకోవచ్చు మీరు. పేమెంట్ స్టాటస్ ఇక్కడ రెఫరెన్స్ ఐడి వస్తుంది, సక్సెస్ అని వస్తుంది. సో మీ రెఫరెన్స్ ఐడి మర్చిపోతే కనుక పేమెంట్ స్టాటస్లో ఇక్కడ నేను చూపించాను కదండి, పేమెంట్ స్టాటస్లో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ అంటే మీ యొక్క రెఫరెన్స్ ఐడి చూపిస్తుంది, మొబైల్ నెంబర్కి వస్తుంది. ఒకవేళ మిస్ అయితే కనుక ఇక్కడ చూసుకోవచ్చండి. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదండి, అప్లికేషన్ పేమెంట్ అయిపోయింది, పేమెంట్ స్టాటస్ అయిపోయింది, ఫిల్ అప్లికేషన్ ఫామ్. ఓకేనా అండి? ఇక్కడ రెఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చేస్తా, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మీరు ఎక్కడ చదివారు, మీ పేరు, మీ అన్ని డీటెయిల్స్ అని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ ఏంటి, ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఆధార్ నెంబరు, ఏ మీడియం కావాలి, ఏ చదవాలనుకుంటున్నారు, పేపర్ 1 ఏంటి, అదే మీరు 10th క్లాస్లో ఏమేమి చదివారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అట్లా మొత్తం పెట్టాల్సి ఉంటుంది. ఫోటో సీన్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ డీటెయిల్స్, 10th క్లాస్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సెంటర్ ఎక్కడ కావాలో 3 ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఓకే ఇక్కడ సేవ్ అని, ఇక్కడ డిక్లరేషన్ ఓకే అని చెప్పేసి సేవ్, ప్రివ్యూ, సబ్మిట్ అంటే ఇట్లా మీరు సబ్మిట్ చేసేయచ్చు, అంతా షో చేస్తుంది. ఓకేనండి? ఇక్కడ సబ్మిట్ చేయగానే సో ఇదంతా సబ్మిషన్ అయిపోతుంది, కన్ఫర్మ్ మళ్ళీ ఇక్కడ ఫ్రీజ్ అయిపోతుంది అన్నట్టు కన్ఫర్మ్ మళ్ళీ. సో ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ చేయగానే మొత్తం ఇక్కడ ఈ విధంగా ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనండి? ఈ విధంగా లాస్ట్ మళ్ళీ ప్రింట్ అప్లికేషన్ ఇక్కడ అనుకుంటే అప్పుడు మళ్ళీ సెండ్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ప్రింట్ చూసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.